తెలుగుదేశం పార్టీ మొట్టమొదట ఆరంభం బీసీల పార్టీగానే ఆరంభమైంది. అది ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది నిరూపించుకోవాలనుకుంటుంది అనుకుంటా. ఎందుకు అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి బీసీలకు హైయెస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఎస్పెషల్లీ ఎమ్మెల్సీలు పార్లమెంటు సీట్లలో వాళ్ళకి అంటే ప్రత్యక్షంగా గెలవలేని ప్లేసుల్లో వాళ్ళకి ఇవ్వడం, ప్రత్యక్షంగా గెలవగలిగిన ప్లేసులో మేము ఇస్తామని ప్రూవ్ చేస్తున్నట్టున్నారు చంద్రబాబు గారు. గన్నవరం నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సీట్లు ఇస్తూ వచ్చింది. కాంగ్రెస్ మాత్రం గతంలో బీసీకి ఇచ్చింది. అక్కడ ఇండిపెండెంట్గా కూడా బీసీ గెలిచారు. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా బలవంతులైతే బీసీలు ఓట్ల పరంగా బలవంతులు. అందుకనే వంశీ ఎప్పుడైతే వైసీపీకి వెళ్ళాడో అక్కడ బీసీని పెట్టాలన్నది చంద్రబాబు స్కెచ్. అందులో భాగంగానే బచ్చుల అర్జునుని తీసుకొచ్చారు. ఒక పక్కన పట్టాభి ఆశిస్తున్నారు, రెండో పక్కన ఇద్దరు ముగ్గురు నాయకులు ఆశిస్తున్నారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. వాళ్ళందరినీ పక్కన పెట్టి అంటే అంతకుముందు గద్దె రామ్మోహన్ని విజయవాడ ఈస్ట్ నుంచి తీసుకెళ్లి గన్నవరంలో పెట్టి అక్కడ కేసినేని నానికిస్తారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. దేవినేని ఉమా అడుగుతున్నారు ఈస్ట్కి ఆయన పంపించి గన్నవరానికి అక్కడికి పంపిస్తారన్నది కూడా చర్చ నడిచింది. వాటన్నిటి మధ్యన ప్రస్తుతం అయితే మాత్రం బచ్చుల అర్జునుడిని క్రింద సారించి అది ప్రయాణించి ఆయన ఆరోగ్యం బాగోకపోవడం, వాళ్ళ సోదరుడు చిన్న మొన్న గొడవల టైంలో కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది మచిలీపట్నం నుంచి క్రిందసారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గెలిచినటువంటి ఎంపీ కొనకళ్ళ నారాయణని ఇన్ఛార్జిగా వేశారు చంద్రబాబు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ. గన్నవరం తెలుగుదేశం కోఆర్డినేటర్గా కొనకళ్ళ నారాయణని అపాయింట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జును అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం, గన్నవరంలో చోటు చేసుకున్న సంఘటనలో నాయకత్వ లోపం కారణంగానే దాడులు జరిగాయన్న భావనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గ బాధ్యతను కొనకళ్ళకి కోఆర్డినేటర్గాను సభ్యులుగా అర్జునుడు కుమారుడు బచ్చుల సుబ్రహ్మణ్యంతో పాటు జాస్తి వెంకటేశ్వరరావు, దయాల రాజేశ్వరరావు, ఆరుమళ్ళ వెంకటకృష్ణారెడ్డి, గొడ్డళ్ళ చిన్నరామారావుని సభ్యులుగా నియమిస్తూ నిర్ణయించారు. దాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించారు.